తిరుపతి జిల్లా వెంకటగిరి క్లబ్ వారి సారథ్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలను మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు సీనియర్ రాజకీయ నేత ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. ఎస్విబిసి చైర్మన్ మాజీ శాసనసభ్యులు సాయికృష్ణ యాచేంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ వెంకటగిరిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ క్రీడలు అంతరించిపోతున్నాయన్నారు. ప్రభుత్వాలు ఈ క్రీడలను ప్రోత్సహిస్తే మన క్రీడాకారులు సైతం తప్పకుండా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటారన్నారు. అనంతరం ఆనం టెన్నిస్ బ్యాట్ చేతపట్టి బరిలోకి దిగి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడాకారులతో కరచాలనం చేసి వారిని ప్రోత్సహించారు. సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి గ్రౌండ్లో ప్లేయర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ దూరంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లస్ వాళ్ళు ప్లేయర్స్ తప్ప దయచేసి గ్రౌండ్లో ప్లేయర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ దూరంగా రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లస్ వాళ్ళు ప్లేయర్స్ తప్ప క్లబ్ అధ్యక్షులు, సభ అధ్యక్షులు శ్రీ శంకరయ్య గారు, ముఖ్య అతిథిగా ఇచ్చేసి క్రీడాకారులందరినీ శుభాకాంక్షలతో అభినందించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలు శ్రీ సాయి కృష్ణ యాచేందర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్, అలాగే వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన డైరెక్టర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి క్రీడాకారులు, వారి సీనియర్ మేనేజర్స్, కోచెస్ కి, వెంకటగిరి ప్రముఖులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే కాలాతీతమైన ఈ సందర్భంగా ఒక్కటి రెండు మాటలు మాత్రం చెప్పి ముగిస్తాను. క్రీడలు అనేటువంటివి రాను రాను సదరు సాయికృష్ణ రాయచంద్ర గారు చెప్పినట్లు కాలగమనంలో క్రీడలు కూడా అంతరించిపోయే పరిస్థితికి వచ్చాయి. మనం చూస్తూ ఉంటాం, ఒలింపిక్స్ జరుగుతున్నాయని, ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయని, లేకుంటే షటిల్ టోర్నమెంట్స్, టెన్నిస్ టోర్నమెంట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయనేది మనం పత్రికల్లో చూస్తున్నాం, అలాగే ఎలక్ట్రానిక్స్ మీడియాలో ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటం జరుగుతుంది. వీటన్నిటికీ కొంత ఒక హాఫ్ పేజీ మీడియా కూడా కేటాయించింది. వీటన్నిటిలో కూడా ఇంటర్నేషనల్ గేమ్ అయినటువంటి క్రికెట్, టెన్నిస్, షటిల్ వీటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే అసలు భారతదేశానికి సంబంధించినటువంటి గ్రామీణ క్రీడలు అనేటువంటివి కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. ఈవెన్ మీడియా వాళ్ళు కూడా గ్రామీణ క్రీడలు చూపించే పరిస్థితుల్లో లేరు, వాళ్ళ గురించి చెప్పే పరిస్థితుల్లో లేరు. అందుకనే గతంలో ప్రభుత్వాలు గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా రూరల్ గేమ్స్ అనేటువంటివి ప్రారంభించి ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి క్రీడాకారులు తయారు చేస్తే ఒక స్థాయికి ఒక వయసుకు వచ్చాక ఆ తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ గేమ్స్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదని క్రికెట్ స్టేడియం గురించి పంపించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో దానికి అవసరమైన కార్యక్రమాలు చేయాల్సి వస్తే వాళ్ళ కోరిక మేరకు
ఇక్కడ వెంకటగిరిలో క్రికెట్ స్టేడియం కి అన్ని ఏర్పాట్లు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వంలో నాకు ఒక అవకాశం ఉన్నింది కాబట్టి నేను చేయగలిగాను అది నేను చేసింది గొప్ప కాదు దానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళది గొప్పతనం ఇవాల అనేక వందల మంది క్రీడాకారులు ఆ స్టేడియంలో తయారవుతున్నారు అనేక మంది భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా క్రికెట్ టోర్నమెంట్స్ లో ఇవాల ఉన్నత స్థాయి ప్రమాణాలకు ఎదిగే విధంగా వాళ్ళందరూ కూడా తయారవుతున్నారు ఆ స్టేడియం ఉండబట్టి ఇవాల అలాగే ఈ క్లబ్ లో ఈ టెన్నిస్ కోర్టు ఉండబట్టి ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వారందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారు చేసిన ప్రయత్నాలు మనం కూడా దాన్ని ఉపయోగపెట్టుకోవాలి ఇవి మనది అనేటువంటి కార్యక్రమానికి రావాలి మనం జరిగినప్పుడు ఇక్కడ టెన్నిస్ ఈ యొక్క ఒక్కటే కోర్టు ఉంది వెంకటగిరికి ఈ కోర్టుని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామంటే చుట్టూ ఎక్కడ స్థలం లేదు ఉన్న దాంట్లోనే చేయాలి దీనికి అదనపు హంగులు ఏదైనా చేయగలమేమో అనేటువంటిది కమిటీ సభ్యులతో కూడా మాట్లాడాం టోర్నమెంట్ కమిటీ వాళ్ళు కానీ క్లబ్ కమిటీ వాళ్ళు కానీ మాట్లాడాం ఈ టోర్నమెంట్స్ తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో వాళ్ళతో కూర్చొని మాట్లాడి చర్చించి ఏది ఈ తరంకి అవసరమో అవి చేయడానికి అన్ని విధాలా నేను సహకరిస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాను తప్పకుండా హామీ మేరకు ఆ పనులన్నీ చేయడం జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ క్రీడా స్ఫూర్తి అనేటువంటిది ఒక రోజులో వచ్చేది కాదు ఒకరు చెప్తే తెచ్చుకునేది కాదు అది జీవితంలో ఒక భాగం ఆ భాగస్వామ్య భాగంలో మనం చేసేటువంటి ప్రయత్నం ఇవాళ భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలనేది అందరి భావం ఇవాళ మేమందరం కూడా క్రీడాకారులుగా ఉన్నాం క్రీడాకారులుగా ఉంటే ఆనాడు మేము క్రీడల్లో పాల్గొన్నామని అంటే మమ్మల్ని చూసి ఇంకో 10 మంది వస్తారని ఒక తపన తాపత్రయంతో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు కూడా క్రీడా స్థానానికి పోకుండా ఆ ప్రాంగణంలోకి పోకుండా స్కూల్ నుంచి ఇంటికి వెళ్తే ఒప్పుకునేవాళ్ళు కాదు కానీ ఇవాళ ఒక్క నిమిషం స్కూల్ గంట కొట్టి ఇంటికి వచ్చే లోపల ఆలస్యం అయితే మధ్యలో ఎక్కడ తిరిగాము అని చెప్పి ఇంటికి రాగానే చేసి పుస్తకం ఇచ్చే పరిస్థితులు ఇవాళ మనం చూస్తుంది కానీ అసలు ఆ యొక్క ఆ స్టూడెంట్కి ఆత్మస్థైర్యం అలాగే దేహదారుఢ్యం క్రమశిక్షణ ఇవన్నీ అలవాటు కావాలంటే క్రీడలతోనే అలవాటు ఆ దానికి ప్రాధాన్యతనే ఇవ్వకపోతే